ladies and gentlemen, is also the lamp of knowledge and wisdom. And in these 3 days, there is a lot of knowledge, lot of information which we all are going to be imbibing, all of us are going to be sharing with each other. The lighting of the lamp symbolizes that. It seeks the blessings of the Almighty to help us continue to be on the path of integrity, honesty, continue carrying on with our work, with dedication, commitment, and working for the benefit of the society and the nation at large. So that's symbolic of lighting this lamp. Thank you to the Honorable Reddy. The General Secretary would now like to personally extend his welcome to all of you and to the distinguished dignitaries on the dais. I would. Me pravinyatanu, me shaktini, me samarthyanni, me capacity. ప్రపంచంలో ఎవరికీ తీసిపోలేనంత ధీటుగా ఉన్నాము అని చెప్పుకునే రీతిలో చూయించే రీతిలో విజయాలను సాధించిన నేపథ్యంలో మీరు వ్యక్తిగతంగా మీ వెంచర్స్లో ఈ కార్యక్రమం ఈ సమయంలో ఉండడం మొదట మిమ్మల్ని అభినందిస్తే తప్ప మేము ఇక్కడ కూర్చునే అవకాశం మాకు దొరకదు మరి మిత్రులు జైవీర్ రెడ్డి గారు రామరెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు మీరందరూ మాతో పాటుగా ఎప్పుడు ఉండే మన మిత్రులు మీడియా మిత్రులు సంచలనాలకు దగ్గర సత్యానికి దూరంగా ఉండే ఈ రోజుల్లో ఇంతసేపు కూడా వేచి ఉండి ఈ కార్యక్రమాలను ప్రజలకు వివరించే విధంగా అందించే విధంగా చూయించే విధంగా కృషి చేస్తున్నందుకు మొట్టమొదటిగా వారికి నాకు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను రెండు మూడు కారణాల వల్ల నేనైతే చాలా అదృష్టవంతుడిగా భావించడమే కాకుండా చాలా సంతోషంగా ఉన్నాను నేను ఈ మాట అంటే కొంతమంది అప్పుడే ముసిముసిల్లో అవుతున్నారు ఇప్పుడే కదా రాష్ట్రపతి పాలన వచ్చేసింది ఐదవ నగరంగా వెలుగొందిన హైదరాబాద్ నగరం మీకు బాగా తెలుసు ముత్యాలకు వజ్రాలకు What does it mean? The pearls and diamonds is a symbol of love and affection. That's what Hyderabad is known, and it continues to be there forever, as a matter of fact. Ante kadu, Krishna Godavari Nadi Parivaka Prantala Madhya Hyderabad undaram, Bhukampalaku, ade vidhanga cyclone lo gani, vere natural calamities gani, varadala gani, ఆస్కారం లేకుండా అవకాశం లేకుండా 1800 అడుగుల ఎత్తున పైన ఉండి సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్ హైదరాబాద్ నగరం దీన్ని ఎవరైనా కాదనగలుగుతారా ఎవరు అనలేరే అందుకే హైదరాబాద్కు ప్రాశస్త్యం ఉంది అవకాశం ఉంది ఆ అవకాశాలు రాజకీయ కోణంలో మాట్లాడి అనుమానాల దృష్టితో చూసే వాళ్లకు హైదరాబాద్ పెరగదు అనుకుంటే పొరపాటు అని మాత్రం నేను పొన్నాల ఖచ్చితంగా చెప్తాను యు కెన్ ఇమాజిన్ టుడే ద వరల్డ్ సర్వీస్ ద సెకండ్ బెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ నెక్స్ట్ ఓన్లీ టు ఇండోనేషియా ఈజ్ హైదరాబాద్ సిటీ ఫర్ ఐటీ అండ్ ఐటీఎస్ సర్వీసెస్ దిస్ ఇస్ నాట్ మై రిపోర్ట్ దిస్ ద వరల్డ్ సర్వీస్ చైనా యూస్ టు బి నెంబర్ వన్ చైనా హెస్ బీన్ డ్రివెన్ టు నెంబర్ త్రీ పొజిషన్ అంతేకాదు న్యూయార్క్ టైమ్స్ ఇన్ 2011 హెస్ లిస్టెడ్ 48 సిటీస్ ఇన్ ద వరల్డ్ డూ యు నో ద ఓన్లీ సిటీ దట్ ఈస్ లిస్టెడ్ ఫ్రమ్ ఇండియా ఇట్ ఈస్ అఫ్ కోర్స్ హైదరాబాద్ అండ్ ద 17th ప్లేస్ యాజ్ ద మోస్ట్ లివబుల్ ప్లేస్ దిస్ ఇస్ నాట్ మై వర్డ్స్ నాట్ మై స్టేట్మెంట్ దిస్ ఇస్ న్యూయార్క్ టైమ్స్ అండ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ వాట్ వీ హ్యావ్ దే సే వెన్ వీ వర్ ఇనాగ్రేటింగ్ హానివెల్ కాంప్లెక్స్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దట్ హానివెల్ కార్పొరేషన్ which monitors about 70% of the world flight movements across the globe sitting in Hyderabad. He was amazed. He was surprised. He has come for the first time to Hyderabad. And he says, this is a world class. I beg to differ with you, Mr. President Annan. Why, Annan? This is no more world class. This is Bharat class. This is Indian class. That's what is being shown here in Hyderabad. That's what you are showing in your development of your real estate and commercial complexes. The way I see these exhibitions. I mean,
చూడండి నేను ఇంకా ఆర్డినెన్స్ రాలేదు ఐ విల్ బి ఎ మినిస్టర్ ఫర్ ఫ్యూ మోర్ అవర్స్ బట్ పొన్నా లక్ష్మయ్య వి విల్ బి ఎ ఫ్రెండ్ ఫర్ ఆల్ ఆఫ్ యు సో దేర్ ఇస్ నో యు నో అంబిగ్యూటీ దోస్ అప్రహెన్షన్స్ ఆర్ ఇన్కరెక్ట్ లైక్ ఆల్ ది అదర్ అప్రహెన్షన్స్ ఇన్ ద మీడియా విచ్ హెస్ కమ్ అబౌట్ పొలిటికల్ సిచ్యువేషన్ ఇస్ డ్యామేజింగ్ ది హైదరాబాద్ యు నో డెవలప్మెంట్ ఆర్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఇస్ ఇన్కరెక్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో ఉన్నా కూడా మనం రాష్ట్రపతి ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఇరు ప్రాంతాల మధ్య రాగద్వేషాలు అతి పెద్ద స్థాయిలో ఉన్న నేపథ్యం ఒకటి ఈ నేపథ్యంలో ఎన్నికలు మరో కొద్ది రోజుల్లో వచ్చాయి నోటిఫికేషన్ బహుశా 2వ తారీఖు అంటున్నారు 3వ తేదీ అంటున్నారు ఆ తర్వాత 8వ తేదీ వరకు ఒక్క నిమిషం గతం 2009లో మార్చి 2 నోటిఫికేషన్ ఈసారి కూడా 2వ తేదీ కానీ 8వ తేదీ లోపల అంటున్నారు బహుశా 2-3వ తేదీలు వస్తుంది ఇక మనం మిగిలిన 1-2 రోజులే కదా ఇంత మాత్రానికి ఏర్పాటు విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది ఇప్పుడే వార్తల్లో విన్నాము ఏదేమైనా రాజ్యాంగపరంగా జరుగుతున్న ప్రక్రియ కాబట్టి దీని మీద పెద్దగా స్పందించాల్సి వస్తుంది ఈ నిర్ణయం పట్ల ఈ నిర్ణయం చేయడానికి కారణం మేము మొదలు చెప్పాను విభజన నేపథ్యంలో వెలువెత్తిన రాగ విద్వేషాలు ఆవేశం ఆవేదన తగ్గాల్సిన అవసరం ఈ నేపథ్యంలో ఇరు ప్రాంతాలకు అందులో అతి తక్కువ సమయం కొద్ది రోజులు 2-3 రోజులే ఉన్న నేపథ్యంలో కూడా ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుందని నేను భావిస్తున్నాను ఈ కారణంతో అంతేకాని వేరు అంటే ఇది ఎన్నికల మీద ప్రభావం చూపే అవకాశం ఉందంటే రాష్ట్రపతి పాలనలో ఎన్నికలకి ఉన్న ఎంతవరకు సంబంధం ప్రజలు న్యాయ నిర్ణేత ప్రజలు ఎప్పుడు ఏం చెప్పాలో చెప్తారు అందుకోసం రాష్ట్రపతి పాలన 2 రోజులు ప్రజాప్రభుత్వం లేనంత మాత్రాన ప్రజలు వాళ్ళ అభిప్రాయాలను మార్చుకుంటారని నేను అనుకున్నాను ప్రజలు సెంటిమెంట్ తోటి ఉంటుంది అభివృద్ధి మీద ఉంటుంది సంక్షేమం మీద ఉంటుంది వీటన్నిటికంటే మించి సెంటిమెంట్ మీద ఎక్కువగా ప్రభావం ఉంటుంది నేను రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాడిని కాబట్టి రాజ్యాంగ బద్ధుడుగా ప్రవర్తిస్తాను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును ఆమోదింపజేసింది త్వరలోనే 2 రాష్ట్రాలు ఏర్పడుతున్నాయి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలనే నేను అందరినీ కోరుతున్నాను గతంలో పట్ల పార్టీలు కూడా ఇచ్చిన మాటకు వ్యతిరేకంగా పోయినాయి దురదృష్టం కానీ ఇప్పటికైనా రాజకీయాల్లో విలువలు పెంచడానికి రాజకీయాలను అసహించకుండా ప్రజలు పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యంలో పాల్గొనే విధంగా ఉండడానికి రాజకీయ విలువలను పెంపొందించడానికి చేసే ప్రయత్నంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలదని నేను భావిస్తున్నాను.